రస్కులతో కస్టర్డ్ తయారు చేసుకునే విధానం చూద్దాము. నేను 4 రస్కులు తీసుకున్నాను, కస్టర్డ్ తీసుకున్నాను, వనీలా. పాలు తీసుకొని ఒక బౌల్లో తీసుకొని వేడి చేసుకుందాం. ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను, కొద్దిగా ఇందులో పోసి వేడి చేసినాను. కొంచెం కలపడానికి, కస్టర్డ్ పౌడర్ కలపడానికి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు పాలు వేడెక్కేలోపు మనము ఒక బౌల్ తీసుకొని 1 టీ స్పూన్ కస్టర్డ్ తీసుకున్నాను, కస్టర్డ్ పౌడరు. ఇది పాలతో లిక్విడ్ లాగా కలుపుకుందాం. ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ ఇది లిక్విడ్ లాగా కలుపుకుందాం. కస్టర్డ్ పౌడర్ ఉండ లేకుండా కలుపుకోవాలి, ఇలా కలిపేసుకోవాలి. పాలు ఉడకబట్టినవి, ఇవి కలుపుతూ లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఇప్పుడు 1/2 లీటర్ పాలకు నేను చిన్న కప్పుతో 1/2 కప్పు చక్కెర తీసుకున్నాను. ఎవరి రుచికి తగినట్టు వాళ్ళు వేసుకోవచ్చు షుగరు. ఇప్పుడు షుగర్ వేసి మరి కాసేపు ఉడికించుకుందాం. ఇప్పుడు షుగర్ కరిగిపోయింది. ఇందులో మనము కస్టర్డ్ పాలు కలిపి పెట్టుకున్నాం కదా, కొంచెంగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుతూ పోసుకోవాలి. కస్టర్డ్ రెడీ అయింది. మరి గట్టిగా ఉడికించుకోకూడదు, మరి పలచగా ఉడికించుకోకూడదు. ఈ మాదిరిగా ఉడికించేసుకొని మరి చల్లార్తె గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు పక్కకు తీసి కాస్త చల్లార పెట్టుకుందాం. ఇప్పుడు కస్టర్డ్ చల్లారేలోపు మనము నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. నేను వాటర్ మెలూన్ సీడ్స్, మస్క్ మెలూన్ సీడ్స్, కాజు, సారపప్పులు, గుమ్మడి పలుకులు తీసుకున్నాను. ఇప్పుడు ఇవి వేయించుకుందాం నెయ్యిలో. ఇవి ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేగిపోయినాయి. ఈ డ్రై ఫ్రూట్స్ గార్నిషింగ్ కోసము నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను. కస్టర్డ్ చల్లారిపోయింది. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో కొద్దిగా కస్టర్డ్ వేయాలి. ఈ రస్కులు తీసుకొని ఇందులో ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఇప్పుడు వీటి మీదకి వెళ్ళి మళ్ళీ కొంచెం కస్టర్డ్ వేసేసి, ఇప్పుడు వీటి మీదకి వెళ్ళి డ్రై ఫ్రూట్స్ మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మిగిలిన కస్టర్డ్ అంతా వేసేసుకుందాం. ఇప్పుడు కస్టర్డ్ వేసేసినాం కదా రస్కుల మీదకి వెళ్ళి, మళ్ళీ మిగతా డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. రస్కులతో కస్టర్డ్ తయారైంది. ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టేసి 2 అవర్స్ తర్వాత తీసి తింటే చాలా బాగుంటుంది టేస్ట్. 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసినాక ఇలా ఉంటుంది. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా క్రంచీ క్రంచీగా మెత్త మెత్తగా బాగుంటుంది.